తెలుగు భాష గురించి ఆసక్తికరమైన అంశాలు. తెలుగు సాహిత్య వైభవం నిజంగా మాటలకందరిది. శతాబ్దాల వెనక్కి మనం ఒకసారి తొంగి చూస్తే తెలుగు సాహిత్యంలో అనేక గ్రంథాలు మనకు కనిపిస్తాయి. నవల, పద్యం, నాటకం, కథానిక వంటి ప్రక్రియలు మాత్రమే కాదు, అనేక పురాణ గ్రంథాలు సైతం తెలుగు సాహిత్యంలో భాగమేనని చెప్పవచ్చు. 11వ శతాబ్ద కాలంలో మహాభారత గ్రంథం తొలిసారిగా తెలుగులోకి అనువదించింది మహాకవి నన్నయ్య అన్న విషయం మీకు తెలుసా? విజయనగర సామ్రాజ్యంలో తెలుగు సాహిత్య సౌరభాలు పరిమళించాయి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇందుకు ప్రధాన కారణం కృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజ మహాకవులేనని చెప్పవచ్చు. తెలుగు భాషను ఆంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ యాసల్లో మాట్లాడుతుంటారు. దేనికదే ప్రత్యేకం అని చెప్పక తప్పదు. తెలుగు భాష గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఫ్రెంచి భాష మాట్లాడేవారి కన్నా తెలుగు మాట్లాడేవారే ఎక్కువట. అవునండి, ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచి మాట్లాడేవారికన్నా తెలుగును ప్రథమ భాషగా మాట్లాడేవారే ఎక్కువ. 7.5 కోట్ల మంది ప్రజలు ఫ్రెంచ్ను తమ తొలి భాషగా మాట్లాడుతుంటే 7.9 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతున్నారన్న అధికారిక లెక్కలు ఈ అంశాన్ని రుజువు చేస్తున్నాయి. నన్నయ్యకు పూర్వమే తెలుగులో శాసనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే అంతకన్నా ముందే తెలుగు భాషా సాహిత్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని కొన్ని పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 525 నాటి కాలంలో చోళులు తమ విజయాలను తెలుగు భాషలో చెక్కించిన రాతి శాసనాలు, క్రీస్తు పూర్వం 200 నాటి కాలంలో శాతవాహన రాజులు రచించిన గాథా సప్తశతి, క్రీస్తు పూర్వం 400 ఏళ్ల నాటి భట్టిప్రోలు శాసనాలు ఈ విషయాన్ని మనకు తెలియచేస్తున్నాయి. తెలుగు భాష వయస్సు 2400 ఏళ్ల పైమాటే సుమి. అవునండి, తెలుగు భాష 2400 ఏళ్లకు పైగా వాడుకలో ఉందన్న విషయాన్ని మనకు అందుబాటులో ఉన్న అనేక ఆధారాలు రుజువు చేస్తున్నాయి. శతాబ్దాలుగా భాషలో వస్తున్న మార్పులు భాషా వైభవాన్ని తగ్గిస్తున్నాయని చెప్పక తప్పదు. శతాబ్దాల భాష తెలుగు భాష ఏమిటి, ఎందుకు అనే సందేహాల నుంచే భాష క్రమంగా అభివృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతుంటారు. తొలినాళ్లలో శాసనాలలో ఉపయోగించిన భాష పూర్తి గ్రాంధికంలో ఉండేది. ఉదాహరణ, పామును వివరించటానికి అప్పట్లో నాగభు అన్న పదాన్ని వినియోగించేవారు. తరువాతది నాగము, అనంతర కాలంలో నాగు అన్న పదాలుగా రూపాంతరం చెందింది. తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావం తీవ్రంగా ఉండేది. భాషా వినియోగం, ఉచ్చారణ కూడా సంస్కృత భాషా ప్రభావానికి లోనయ్యాయని చెప్పక తప్పదు. ము బదులుగా ఉ. తెలుగు భాష వినియోగంలో ఇదో మరో ఆసక్తికరమైన అంశం. పూర్వకాలంలో ము అన్న పదానికి బదులుగా ఉ, ఉదాహరణకి చెప్పాము, చేశాము బదులుగా చెప్పావు, చేశావు అని పలికేవారు. అంటే ప్రథమా విభక్తి అక్షరాలు డూ ము ఊలు తరచుగా వినియోగించేవారు. ఇక నన్నయ్య రచనలు తెలుసుకుందాం. మహాకవి నన్నయ్య తొలి రచన తెలుగు భాషలోకి మహాభారత అనువాదం కాదు. ఆది కవిగా పేరొందిన నన్నయ్య భట్టారకుడు ఆంధ్ర శబ్ద చింతామణి పేరిట తెలుగు వ్యాకరణాన్ని మొదట రచించాడు. ఇది ఇప్పటికీ తెలుగు భాష ప్రేమికులకు, వినియోగదారులకు దిక్సూచిగా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథంతోనే నన్నయ్యకు వాగను శాసనుడు అన్న బిరుదు లభించింది. నన్నయ్యకు ఆదికవి అన్న బిరుదు కన్నా ఇది పెద్ద సత్కారమని చెప్పవచ్చు. పోర్చుగీస్ మిషనరీ బైబిల్ అనువాదం. తెలుగు భాషలో ఉద్దండులైన కొంతమంది యూరోపియన్ల గురించి మనకు తెలిసిందే. అయితే క్రైస్తవ మత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన పోర్చుగీస్ మిషనరీ గురించి మీకు తెలుసా? ఆయన పేరు బెంజమిన్ షుల్గే. గా అక్షర రహస్యం. తెలుగు అక్షరం గా కన్నడ భాషలోని అక్షరం గాను పోలి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాదు, బర్మా భాషలోని అక్షరం సైతం గా కూడా ఇలాగే ఉంటుందట. యాంగాన్లో తెలుగు గ్రంథాలయం. మయాన్మార్ రాజధాని యాంగాన్లో విస్తారమైన తెలుగు గ్రంథాలయం ఉంది. దీనిని వేమన గ్రంథాలయంగా పిలుస్తారు. మౌల్బేన్లో తెలుగు పేరుతో వీధి. ఆగ్నేయ మయన్మార్లోని మౌల్బేన్ నగరంలో ఒక వీధికి తెలుగు పేరు ఉంది. ఈ వీధిని మల్లెపూల డిబ్బా అని పిలుస్తారు. బర్మా రాజ్యాంగ రూపకర్త తెలుగువాడే. అవునండి, 1948 బర్మా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి తెలుగు సంతతికి చెందినవాడే. మారిషస్ రేడియో టీవీలలో తెలుగు కార్యక్రమాలు. మారిషస్లో రేడియో టెలివిజన్లు తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, కెన్యా వంటి దేశాలతో పాటు దక్షిణాఫ్రికాలో కూడా తెలుగువారు పలువురు నివసిస్తున్నారు. అతి త్వరలోనే బీబీసీ తెలుగు ప్రసారాలు. ఇప్పటి వరకు వివిధ ప్రపంచ భాషల్లో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ
త్వరలోనే తెలుగు భాషలో కూడా తమ ప్రసారాలను ప్రారంభించనుంది. ఇప్పటికే పలు ఇంగ్లీష్ ఛానళ్లలో ప్రసారమవుతున్న అనేక ఆకర్షణీయ కార్యక్రమాలు ఇప్పుడు తెలుగు అనువాదంతో మనకు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. రాయల నోట తొలిసారి తెలంగాణ ప్రస్తావన. తెలుగు తలచిన దేశంబు తెలంగాణ్యము, తెలుగు భాష అంటే తెలంగాణ అంటూ కృష్ణదేవరాయలు తొలిసారిగా తెలంగాణ ప్రస్తావనను తీసుకొచ్చాడు. మయన్మార్లో తెలుగు నాగరికత. మయన్మార్ తూర్పు ప్రాంతంలో తైలంగ్ పేరుతో తెలుగు నాగరికత కొనసాగుతోంది. వీరంతా కూడా తెలుగు మాట్లాడేవారే. తైలాంగ్ జాతీయులంతా కృష్ణా గోదావరి నదీ ప్రాంతాలకు చెందినవారే. వీరి పూర్వీకులు శతాబ్దాల క్రితం మయన్మార్కు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఈ భాష, సంప్రదాయాలు, లిపి అన్నీ కూడా వారి ద్వారానే ఇక్కడికి వచ్చాయి. చూసారా, ఆశ్చర్యంగా ఉంది కదా, అద్భుతంగా కూడా ఉంది కదా. ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గరున్నాయి. ఇవన్నీ కూడా మీకు అందించాలన్నదే మా ప్రయత్నం. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సూచనల్ని సలహాల్ని మాకు అందించటం. తప్పకుండా అందిస్తారు కదా.